అంతకు ముందు కూడా ఉన్నాయి ఇప్పుడు ఉన్నాయి 2.5 ఏళ్ల నుంచి కొద్దిగా ఎక్కువగా ఉంది అది మీకు తెలుసు గతంలో ఏం జరిగింది మీకు తెలుసు ఏ నాయకుడికి జరిగినటువంటి అవమానాలు నాకే ఎందుకు జరుగుతున్నాయి అనేది కూడా మీ ముందు ఎన్నోసార్లు మనం మాట్లాడుకోవడం జరిగింది ధన్యవాదాలు అయ్యా నేను నా లేఖ ఇచ్చాను నా భావాలు చెప్పాను మిగతా వాటి గురించి నన్ను అడుగుతే నేను కొండల విజయ గారికి ఎందుకు వచ్చేసారు అవమానాలు కొండల విజయ గారికి మాత్రమే ఎందుకు వచ్చేసారు అవమానాలు కాంగ్రెస్ అది నన్ను అడుగుతేట్లా కట్ కట్ అవును అవునయ్యా నా నేనే విక్టిమ్ విక్టిమ్ అడుగుతే ఏం చెప్తాడు ఆడ జరుగుతున్నదా లేదా ప్రచారం మీరు కొ టికెట్ ఆశించిరు అవునయ్యా అది జరుగుతున్నదా లేదా ప్రచారము ప్రచారం జరుగుతున్నదని రాష్ట్రంగా నేనేం చెప్పలేదు కదా వేరు నాతో వెరీ డిఫికల్ట్ సార్ ఏ ప్రచారం సార్ మిమ్మల్ని ప్రచారం ఏం ప్రచారం అన్న రాష్ట్రం సార్ రాసిన కదయ్యా మళ్ళీ అది రాసిన చూడండి అర్థం కాకపోతే అడగండి చిచ్చాడు ఇంత పెద్ద లెటరే రాసి డీటెయిల్కి ఇస్తే మళ్ళీ నాతో చెప్పించాల్సిన అవసరం ఏమిటో ఆవేదన చూసింది కదా ఆవేదన చూసింది కదా ఆ ఆవేదనకు అర్థమేమిటో ఊహించండి ఆవేదనకి లెటర్ లో ఏముందో చదవండి మరో 30 రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి ఇలాంటి సందర్భంలో కొన్నాళ్ళ లక్ష్మయ్య లాంటి సీనియర్ నాయకుడు పార్టీకి రాజీనామా చేయడానికి ఎలా చూడాలి మీ రాజకీయ భవిష్యత్తు నేను రాజకీయ భవిష్యత్తు గురించి ఆలోచించలేదు పదవుల కోసం కాదు గతంలో ఎవరు మన దిగ్విజయ్ సింగ్ గారు ఓటమి తర్వాత నాకు ఎమ్మెల్సీ తీసుకోమన్నారు అయినా నేను తీసుకోలేదు అయినా నేను తీసుకోలేదు ఇట్స్ అ ఫ్యాక్ట్ దట్స్ ఎ హిస్టరీ ఆ తర్వాతనే ఆకుల లలితకి ఇచ్చారు అంటే చేరాలని నువ్వు చెప్పి సలహా ఇచ్చినావా చేరుతున్నారా అని ఎట్లా అడుగుతావా అరే మీ ఇష్టం వచ్చినట్టు అడుగుతారా నా ఇష్టం వచ్చినట్టు కావాలి నేను రాజకీయ భవిష్యత్తు గురించి ఆలోచించలేదు పదవులు ముఖ్యం కాదు అని చాలా స్పష్టం చేసిన తర్వాత మీరు కావాలని కారణంగా బీఆర్ఎస్లు చేరుతున్నారా నేను మొదలు చెప్పింది అర్థం కాలేదా సోనియా గాంధీ కుటుంబానికి దగ్గర